నరేంద్ర మోడీ రాజ్యంలో మేధావులు, రచయితలు, హక్కుల కోసం పోరాడేవాళ్ళు వీళ్ళందరికీ ఎంత దారుణమైన నిర్బంధం దాపురిస్తూ ఉందో ఇప్పుడు తాజాగా ఇంకో ఉదాహరణ చెప్తుంది. న్యూస్ క్లిక్ కేసు, ప్రబీర్ పురకాష్ట, అమిత్ చక్రవర్తి, ఆయనతో పాటు అరుష్ణే హెచ్ఆర్ బాధ్యుడు, వాళ్లకు 10 రోజులు కస్టడీకి ఇచ్చారు, ఇప్పుడు రిమాండ్కి పంపించారు. వాళ్ళు ఏం తప్పు చేయలేదు, మేమేం చేసామో చూపించండి అంటున్నారు. వాళ్ళకి ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదు, 10 రోజులు కస్టడీకి ఇప్పుడు పంపించారు. వాళ్ళ వాదనలే వినలేదు. ఢిల్లీ హైకోర్టు అన్ని వాళ్ళకి 10 రోజులు కస్టడీకి పంపించింది. తర్వాత ఇంకా పోరాటం ఎలా జరుగుతుందో తెలియదు. దీని మీద ఢిల్లీలో కూడా సంఘీభావం, దేశమంతా కూడా జరిగింది. ప్రతిపక్షాలు, అనేక మంది అడ్వకేట్లు అందరూ ఇది చాలా పొరపాటు అని చెప్పారు. అయినా కానీ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోలేదు కాబట్టి సహజంగా అక్కడ కస్టడీకి పంపించారు. కనీసం తర్వాత అయినా, ఇదివరకు కూడా తీస్తా శ్వేతల్వాద అయినా, ఇంకా అంతకుముందు ఉపా ఈ అన్లా ప్రివెన్షన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్తున్నది, ఇది పరమ నిర్బంధపూరితమైంది, నిరంకుశమైంది. ఎవరి మీద అంటే వాళ్ళ మీద అన్లాఫుల్ యాక్టివిటీ అనొచ్చు. ఇప్పుడు న్యూస్ క్లిక్ సమస్య అట్లా ఉండగా, ఇప్పుడు అరుంధతి రాయ్ ప్రసిద్ధ రచయిత ఆమె. నిజానికి ఆమె మొదట్లో పుస్తకం రాసినప్పుడు నంబూతిరి పాత్రనే, ఆమె కేరళ ప్రసిద్ధ కమ్యూనిస్ట్ నాయకుడు, మొదటి ముఖ్యమంత్రి, ఆయననే ఒక నెగిటివ్గానే చూపించారు. తర్వాత ఆమె శాంతి, సమానత్వం, లౌకిక తత్వం ఇట్లాంటి వాటి కోసం పోరాటం మొదలుపెట్టారు. అమెరికా సామ్రాజ్యవాదం మీద ఆమె తీవ్రంగా విమర్శ చేస్తూ ఉంటారు. ఆమె మీద ఇప్పుడు ఉపా కేసు పెట్టడానికి, విచారణ జరపడానికి ఢిల్లీ గవర్నర్ సక్సేనా, లెఫ్టినెంట్ గవర్నర్, ఆయన అనుమతి ఇచ్చారు. ఏంటంటే ఈమె 2010లో, ఇప్పుడు జరిగింది కాదు, 2010లో జమ్మూ కాశ్మీర్లో ఏదో ప్రసంగం చేశారట. అది ఆమెతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, వైస్ ఛాన్సలర్ వ్యక్తి కాదు. వాళ్ళిద్దరూ కూడా దేశద్రోహానికి పాల్పడ్డారు, దేశద్రోహం కేసు పెట్టాలి అని ప్రతిపాదన, నోటీసులు ఇచ్చారు. అయితే ఈ మధ్య సుప్రీంకోర్టు దేశద్రోహం, రాజద్రోహం కేసులను ఆ చట్టం చెల్లుతుందో లేదో సమీక్ష చేస్తూ ఉంది కదా, కాబట్టి అది కుదరదని గవర్నర్ గారు చాకచక్యంగా ఈ ఉపా చట్టం కింద కేసు పెట్టడానికి అవకాశం అనుమతి ఇచ్చారు. అంటే 13 ఏళ్ళ కిందటి అంశాన్ని ఇప్పుడు తవ్వి తీసి అరుంధతి రాయ్ ఎందుకు ప్రాసిక్యూట్ చేయాలనుకుంటున్నారు? భయపెట్టాలి. ఎవరు కూడా లౌకిక తత్వం లేకపోతే సమాజం ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. కేవలం మోడీ 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 అని అనుకుంటారు కదా, అలా చేయాలన్నమాట. కాబట్టి ఇప్పుడు చూద్దాం, అరుంధతి రాయ్ మీద ఇదివరకు కూడా కోర్టు ధిక్కర కేసు సరిపెట్టారు. ఆమె ఎదుర్కొంది, ఆమె న్యూక్లియర్ పవర్ మీద కానీ, గుజరాత్ జరిగినటువంటి ఆ మెసకర్ మీద కానీ, చాలా విషయాల మీద ఆమె మంచి ప్రసంగాలు చేశారు. వాటి మీద తర్వాత కమిషన్లు, సీట్లు కూడా వేశారు కదా. కాశ్మీర్లో కూడా ఆమె మానవ హక్కులు, స్పెషల్ పోలీస్ యాక్ట్ వల్ల జరిగేవి అట్లాంటివి మాట్లాడారు. కానీ ఆమె మీ కాశ్మీర్ సపరేటిజం మీద వేరు చేస్తారని, ఇదే ఆరోపణ న్యూస్ క్లిక్ మీద కూడా పెట్టారని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వీళ్ళందరి మీద దేశాన్ని ఏదో ముక్కలు చేయడానికి వీళ్ళు కుట్రలు పన్నుతున్నారనే ఒక ఆరోపణ, అభియోగం మోపి వీళ్ళను జైలు పాలు చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. కాశ్మీర్కు 370 కింద స్వయం ప్రతిపత్తి ఉంది, దాన్ని కాపాడుకుందామని ఎవరైనా చెప్పడం అది ఎలా దేశ విభజన అవుతుంది? కాశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అనేది దేశంలో అంతర్భాగం అన్నది తిరుగులేని సత్యం. ఆ పరిధిలో ఇంకా హక్కుల పోరాటాలు ఇవన్నీ ఉంటాయి. ఏదైనా ఇప్పుడు అరుంధతి రాయ్ మీదైనా, న్యూస్ క్లిక్ ప్రబీర్ పురకాయిస్ట మీదైనా, ఇవన్నీ కూడా గొంతులను నొక్కేసే ఒక పెద్ద దాడి, పెద్ద పథకం. దీన్ని ఇంకా ఎవరెవరికి విస్తరించినా ఏమి ఆశ్చర్యం లేదు. ఇలా మాట్లాడేవాళ్ళని కూడా వాటిని ఏమీ ఊహించట్లేదు అని కూడా ఏమీ లేదు. ఎప్పుడు ఎవరు తలుపు తడతారు అనేది ఒకటే ఇక్కడ ప్రశ్న తప్ప. ఇజ్రాయెల్లో కూడా ఇలాగే చేసేవాళ్ళు, కానీ ఏమైంది ఇప్పుడు ఇజ్రాయెల్ అమ్మాస్ ఆ ఇజ్రాయెల్ని బలపరుస్తున్నాం మనం, నేను నిన్న కూడా చెప్పాను. మరి మనం రివర్స్ అవుతున్నాయి భారతదేశంలో విలువలు, మనం ఇప్పటివరకు అనుసరించిన ప్రజాస్వామ్య రాజకీయాలు, లౌకిక తత్వం లాంటివి ఇప్పుడు అపహాస్యం పాలవుతున్నాయి, తప్పుగా చిత్రించబడుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన, ఆందోళనకరమైన, అప్రజాస్వామికమైన పరిణామం.